నమస్కారం, నేను మిషన్ ముఖ్. ఈరోజు మనమందరం స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. గతంలో కూడా చంద్రబాబు ఒకానొక సమయంలో ఇక్కడ కూడా బుడమేరు వరద ప్రాంతాల్లో కూడా ఆక్రమించిన వారికి ఇక్కడ కూడా హైడ్రా లాంటి తరహా చట్టం అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ అడిగితే చెప్పడం జరిగింది అవసరము అని చెప్పేసి. మరి ఇటువంటి ఇదే విషయంపైన ఇద్దరు ముఖ్యమంత్రులు వాదన అంటే వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ విషయం మీద హైడ్రా అనే ఒక విషయం మీద ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటువంటి తరుణంలో పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసం సార్? ఇప్పుడు రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఇలాంటి వివాదాలు బయటికి తీస్తున్నారు. వాస్తవంగా ప్రజలకు అవసరం ఏంటి, ప్రజా సమస్యలు ఏంటి, మనం అధికారం కోల్పోయిన తర్వాత తిరిగి అధికారంలోకి రావాలంటే ప్రజల మనస్సులు ఎలా గెలుచుకోవాలి, ప్రజల కోసం పోరాటాలు చేసి ప్రజా ఉద్యమాల్లో మనం భాగస్వాములై వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలని శాసనసభ సాక్షిగా మనం ఎలుగెత్తి చాటి ప్రజల మనసులో గెలుచుకోవాలనే అభిప్రాయం ఇప్పుడున్న రాజకీయ పార్టీల్లో పోయింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు భయం ఏమి ఏర్పడిందంటే ఉండ ఎమ్మెల్యేలు శాసనసభ్యులందరూ వరుసబెట్టి జారుకుంటూ ఉన్నారు, లోక్సభలో ప్రాధాన్యత లేదు. నాకు తెలిసి అన్న నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29వ తారీఖున పార్టీ పెట్టిన తర్వాత 1984లో లోక్సభకు ఎన్నికలు జరిగినాయి. ఆ రోజు నుంచి అంటే 40 సంవత్సరాల్లో తొలిసారిగా ప్రాతినిధ్యం లేకుండా పోయింది తెలంగాణ గడ్డ మీద ప్రాంతీయ పార్టీలకి. ఇది ఇది వాళ్ళు చేసుకున్నటువంటి వైఫల్యమే కదా, నిస్సందేహంగా వాళ్ళు చేసుకున్నటువంటి తప్పులే కదా ఇంతవరకు. ఎందుకంటే మేము మాత్రమే బతకాలా, తెలంగాణ అంటే మేమే, మా కుటుంబమే, మమ్మల్ని అంటే తెలంగాణ అన్నట్టే, మేము తప్ప వేరే పార్టీలు ఉండకూడదు, మా పార్టీయే ఉండాలి అనే భావంతో గతంలో వాళ్ళు చేసిందే కదా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళు రాజీనామా చేయకుండా మళ్ళీ గెలవకుండా ఉప ఎన్నికల్లో గెలవకుండా వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చింది ఇదే పార్టీ కదా. ఈయన ఏ పార్టీలోంచి ఏ పార్టీకి వెళ్ళాడు కౌశిక్ రెడ్డి? కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కదా. అంటే కాబట్టి ఈయన గెలవకుండా ముందు వెళ్ళాడు, అది ఒకటి వ్యత్యాసం. మరి గెలిచిన వాళ్ళని మంత్రివర్గంలో తీసుకున్నప్పుడు దాని గురించి కూడా ప్రశ్నిస్తారు కదా. మరి ఇవన్నీ కూడా ముడ్డు కింద పెట్టుకొని జరుగుతున్న పరిణామాలన్నీ కూడా కళ్ళ ముందు కనపడతా ఉంటే ఈ రోజుకి శ్రీనివాస్ గారు చెప్పినట్లు రాజకీయంగా లబ్ధి పొందడం కోసం వైషమ్యాలను రెచ్చగొట్టి భావోద్వేగాలను రెచ్చగొట్టి ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చారు వాళ్ళు. బీఆర్ఎస్ ఆ రోజు టీఆర్ఎస్గా ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చేసింది, 2 పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యారు. మర్చిపోయారు ప్రజలు తెలంగాణ ఆంధ్ర అనే విషయాన్ని. భౌతికంగా విడిపోయినా మానసికంగా అందరూ ఒకటే అభిప్రాయంతో ఉన్నా అలానే సాగుతూ ఉంది. ఏదో చిన్న చిన్న ఎన్నికలప్పుడో లేకపోతే ఒకటి రెండు విషయాల్లో తప్ప కేసీఆర్ కూడా ఇబ్బంది ఏం పెట్టలేదు కదా, ఆయన ప్రభుత్వంలో ప్రశాంతంగానే ఉంది. అంతవరకు మనం కూడా ఒప్పుకోవాలి. ఇప్పుడు ఈ హైడ్రా వల్ల రేవంత్ రెడ్డి గారు చేస్తున్నందువల్ల ఉపయోగమా నష్టమా అంటే ఆక్రమణలు, చెరువులను యొక్క ఆక్రమించుకున్న విధానం, దాంట్లో వెంచర్లు వేసిన విధానం, నీరు పల్లానికి వెళ్లకుండా వరద నగరాన్ని ముంచెత్తే విధానాన్ని తొలగించటం ఉపయోగమా నష్టమా ముందు అది చెప్పాలి కదా కౌశిక్ రెడ్డి. దాని గురించి కదా మాట్లాడాల్సింది. ఇక వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవాలంటే ఇద్దరూ పరిధి దాటారు. శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇద్దరు ఒకటే పార్టీ వాళ్ళు కదా, ఇద్దరూ పరిధి దాటారు. కామరి ఆ పెద్దలు ఏం చేస్తున్నారు? పరిధిని దాటిన వాళ్ళని నియంత్రించాలి అంటే మీ చేతుల్లో లేదా ఇప్పుడు పార్టీ, మీ ఆధీనంలో లేదా, మీ ఒకటి మీద ఒకటి పంపిస్తున్నారు, అదే మీ చేతుల్లో లేదని భావించాల్సి వస్తుంది. ఇప్పుడు అరికిపూడి గాంధీ ఇంటి మీద చెప్పి ఇతను రెచ్చగొట్టి అంటే ఇప్పుడు దానికి నష్టం. మీ ఇందాక శ్రీనివాసరావు చెప్పారు హైదరాబాద్ లో జరిగే నగరపాలక ఎన్నికల సందర్భంగా కాస్తే కూస్తో ఉన్నటువంటి ఆశలు కూడా కొడగంటిపోయినాయి దీంతో. ఓకే సార్. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక్కటి సార్, గతంలో టీఆర్ఎస్గా ఉన్నటువంటి పార్టీని బీఆర్ఎస్గా మార్చారు, తెలంగాణ జాతిపిత అని చెప్పేసి చెప్పుకున్నారు, నెక్స్ట్ భారత జాతిపితగా మారాలని చెప్పేసి ప్రయత్నం చేశారు, విఫలమయ్యారు. మరి నిజంగా టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్రం అనే ఒక సెంటిమెంట్ లేకోకుంటే ఇప్పటికీ 10 ఏళ్ళు అధికారం అనుభవించినా కూడా అదే తరహా సెంటిమెంట్ను మళ్ళా తెరలపైకి తేవడానికి అంటే వీళ్ళు ప్రాంతీయవాదం అనే కాన్సెప్ట్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అనేది లేదనే అంశం మనం అనుకోవచ్చు, నిస్సందేహంగా అనుకోవచ్చు. అందుట్లో అనుమానం ఏం లేదు. ఇప్పుడు మామూలుగా సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఇదిగో నేను ఈ మంచి పనులు చేశాను, ఈ ఈ యొక్క జలాశయాలు నిర్మించాను, లేకపోతే ఈ పరిశ్రమలు తీసుకొచ్చాను, ఈ రహదారులు నిర్మించాను, ఇంత మేలు జరిగింది, ఇక్కడ నిరుద్యోగం లేకుండా చేశాను, లేకపోతే అట్టడుగున ఉన్న వాళ్ళకి చేయూతనిచ్చేసి వాళ్ళని ఆర్థికంగా పరిపుష్టి చేకూర్చాను, ఇలాంటివి చెప్పుకొని
మళ్ళీ ఓట్లు అడగడం అనేది ఒకనాడు సిద్ధాంతపరంగా ఉన్నటువంటి పార్టీల యొక్క సిద్ధాంతం అది. కానీ ఈరోజు అలా కాదు, పక్క వాళ్ళ నుంచి తీసుకోవటం, మన దగ్గర ఏం జరుగుతుందనే దాని విషయం అధికారంలో రంగంలోనే వేరే పార్టీ లేకుండా చేయాలనే తలంపుతోటి కేసీఆర్ గారికి వచ్చినటువంటి పేరు ప్రతిష్టలు అన్నీ కూడా మసకబారిపోయినాయి, అందుట్లో అనుమానమే లేదు. ఇప్పుడు ఇందాక నేను ఉదహరించినట్టు ప్రాంతీయ పార్టీలు అనేవి 40 సంవత్సరాల తర్వాత ఇక్కడ ప్రాధాన్యత లేకుండా పోయింది అంటే దాన్ని అర్థం చేసుకోవాలి కదా. శ్రీనివాసరావు గారు చెప్పినట్టు రెండు పార్టీలు కబలించి పారేసినాయి. ఇప్పుడు అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక్కడ మొదలైంది, అక్కడ కూడా ప్రాంతీయ పార్టీ కనుమరుగైనట్టు. ఇక్కడ 39 స్థానాలు అంటే సామాన్యమైన విషయం కాదు కదా. అధికారం కోల్పోయినా కూడా 39 స్థానాలు వచ్చినాయి అంటే, శాసనసభలో గెలుచుకున్నారు అంటే గౌరవప్రదమైన స్థానాలే కదా. 118 స్థానాల్లో అదే చెప్పబోతున్నాను. దాంట్లో ఎక్కువగా సింహభాగం సగం వరకు నీకు హైదరాబాదు పరిసర ప్రాంతాల్లోనే వచ్చినాయి. ఇక్కడే కదా బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఉంది. అది ఆంధ్ర వాళ్ళ లేకపోతే బయట వాళ్ళ అనేది తీసి పక్కన పడేస్తే, తెలుగు వాళ్ళని తీసి పక్కన పడేస్తే, అన్ని వాళ్ళు కలిసి ఓట్లు వేస్తేనే కదా నీకు ఆ ప్రాతినిధ్యత వచ్చింది. ఇక్కడ సింహభాగం మీరు గెలుచుకున్నారు కదా. మీరు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఒకవేళ శ్రీనివాసరావు చెప్పినట్టు పెద్దల ప్రమేయం కనుక లేకపోతే, పెద్దల ప్రోత్సాహం కనుక లేకపోతే ఇది ప్రారంభంలోనే ఆగిపోయేది. శ్రీనివాసరావు ప్రారంభంలోనే ఆగిపోయేది. అసలు ముందు నువ్వు ఆగు అంటే ఆగడా? ఇప్పుడు గాంధీ పార్టీ మారాడయ్యా, అతను పరిధి దాటాడని అనుకుందాం. నీ పార్టీ వ్యక్తి కౌశిక్ రెడ్డి, నువ్వు నోరు మూసుకొని కూర్చో అంటే కూర్చోడా? ఖచ్చితంగా కూర్చో. పార్టీకి ఇది నష్టం, లైన్ దాడుతున్నావు నువ్వు కాబట్టి ఇది తప్పు అని చెప్పంటే ఆయన అయిపోడా? కాబట్టి ఇక్కడ దీన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారు ఉదంతం తీసుకొద్దాం. ఈరోజు కొత్తవి కాదు కదా, 2014 విభజిత రాష్ట్రంలో 2014 ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. టీఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిపి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నువ్వు ఎంత అభివృద్ధి సాధించావు ఇక్కడ తెలంగాణలో? అక్కడ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అభివృద్ధి కాముకుడు, ఆయన చూస్తేనే పరిశ్రమలు వస్తాయి, ఆయన ఒక బ్రాండ్ అంబాసిడరు కాబట్టి ఆయన ఎక్కడుంటే అక్కడ పరిగెత్తుతారు వాళ్ళు. నీకు రేవంత్ రెడ్డి గారి వల్ల లేకపోతే నీ వల్ల కాదు కదా, నువ్వు ఆపలేకపోయావుగా. ఆయన అధికారం కోల్పోయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే కదా మళ్ళీ నీకు ఇక్కడ అభివృద్ధి. అప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఫలాలు తిన్నారే తప్ప కొత్తగా ఏమి సాధించలేదు కదా మీరు. ఏదన్నా కానీ అక్కడ వాడు తరిమేస్తేనే కదా ఇక్కడికి వచ్చింది. మరి ఆ రోజు నువ్వు మాట్లాడావా అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పని? అమర రాజా కంపెనీ అన్న నందమూరి తారక రామారావు గారు 85వ సంవత్సరంలో విదేశీ పర్యటనలో భాగంగా అమెరికాలో ఇక్కడ ఉన్న వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి రాష్ట్రానికి రండి, పెట్టుబడులు పెట్టండి అంటే 85లో వచ్చారు వాళ్ళు. వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడా విస్తరించకుండా వాళ్ళ జిల్లాలోనే పరిశ్రమ పెట్టుకొని ఈరోజు భారతదేశంలో ద్వితీయ స్థాయిలో వాళ్ళ కంపెనీ ఉండే విధంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని వాళ్ళు అక్కడే ఎన్నో మంది ప్రత్యక్షంగా 15,000 మందికి, పరోక్షంగా 50,000 మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి అమర రాజా కంపెనీ, దాంట్లో విస్తరణలో భాగంగా ఇక్కడికి వస్తే మీ రాష్ట్రం కాకుండా మా రాష్ట్రానికి ఎందుకు వచ్చామని అడిగారా? అంటే ఆ రోజు మాత్రం రావచ్చా? ఆ రోజు మాత్రం తీసుకోవచ్చా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి వస్తే రేవంత్ రెడ్డి గారిని చూసి వచ్చినట్ట, రేవంత్ రెడ్డి గారు పంపించినట్ట? కనీసం మాట్లాడేటప్పుడు విచక్షణ జ్ఞానం ఉండాలా? మనం శాసనసభ్యులమి, మనకంటూ ఒక అర్హత వచ్చింది, మన వయసు ఎంత, ఏం చేస్తున్నాము అని కూడా ఆలోచించుకోవాలి కదా. అవన్నీ మర్చిపోయారు వీళ్ళు. అంటే ఎవరికైనా ఇది వర్తింప చేస్తుంది, ఎవరైనా రెచ్చగొట్టినా కూడా. ఇప్పుడు ప్రాంతీయ విద్వేషాలు లేకపోతే కులాలు మతాలు కనుక తీసుకొని వస్తే రాజకీయంగా ఇవాళ్ళు పతనాల్లో దగ్గరలో ఉన్నారని, లేదంటే పబ్బం గడుపుకోవడానికి దీన్ని వాడుకుంటున్నారని ఇందా చెప్పారు. కొన ఊపిరితో ఉన్నదాని తిరిగి మళ్ళీ ఏదో చేయాలని చెప్పి శ్రీనివాసరావు చెప్పినట్టు ఇక్కడ తన పార్టీ జరుగుతున్న నష్టానికి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వాళ్ళ మధ్యనున్న దాన్ని కూర్చోబెట్టుకొని ఇది రెండు రాష్ట్రాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టకుండా ముందుకు తీసుకెళ్లాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఓకే.